ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రంజ్గా మారుతున్నాయి వచ్చే ఎన్నికల్లో కూడా సింహం సింగిల్ గానే వస్తుందంటూ వైసీపీ క్లారిటీ ఇచ్చింది ఇకపోతే మిగిలింది విపక్షాలే వీరు ఎవరికి వారు సింగిల్ గా వస్తారా లేక కూటమిగా బరిలోకి దిగుతారా అన్న దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి రోజుకో టీజర్ వస్తూనే ఉంది కానీ అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది పొత్తులు ఖాయమని తెలుస్తున్నా ఆ ముగ్గురు పాత మిత్రులు మళ్ళీ ఒకటవుతారా లేదా అనేదే అసలు టాపిక్ పొత్తుల విషయంలో టీడీపీ జనసేన స్పష్టతతోనే ఉన్నాయి బీజేపీ నుంచి అందాల్సిన సిగ్నల్సే అవుతున్నాయి అయితే కర్ణాటక రిజల్ట్స్ తర్వాత కమలానాథులు కూడా పునరాలోచనలో పడ్డారా అన్న చర్చ మొదలైంది ఏపీలోని పరిస్థితిపై ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం త్వరలోనే పవన్ కోరుకునే కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని టాక్ ఉంది అటు టీడీపీతో పొత్తు అంశాన్ని పవన్ బీజేపీ హైకమాండ్ దగ్గర కూడా ప్రస్తావించినట్లు జీవీఎల్ చెప్పడం మారబోయే ఈక్వేషన్స్ కు సంకేతంగా ఉండొచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీని కూడా కలుపుకోవాల్సి వస్తుందని అంటున్నారు పవన్ త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేమని ఇప్పటికే జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా ఆయన ఇప్పటికే బీజేపీ పెద్దలు చంద్రబాబుతోనూ ఈ అంశంపై చర్చించారు ఒక్కసారి కమలానాథులు సై అన్నారంటే ఆ తర్వాత అస్సలు మ్యాటర్ మొదలవుతుంది ఎవరికి ఎన్ని సీట్లు అన్నది తేలాలంటే ఇంకా టైం పడుతుందంటున్నారు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన ముసుగుని తొలగించి మా నాయకుడు చంద్రబాబే అని ధైర్యంగా చెప్పాలని సవాల్ విసురుతోంది వైసీపీ టిడిపి జనసేన బీజేపీ ఎలా ఎంత మంది వచ్చినా తమకు ఇబ్బంది లేదంటోంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామని వైసీపీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు నేతల మాటలను బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగేది ద్విముఖ పోరేనని స్పష్టమవుతోంది వైసీపీ ఒకవైపు విపక్షాలు ఒకవైపు మరి జనం ఎటువంటి తెలిసేది మాత్రం ఎన్నికల తర్వాతే వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి